ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మా సండే టిఫిన్ వచ్చేసి పెసరెట్ ఉప్మా. సో చూస్తున్నారు కదా, స్పెషల్ టిఫిన్ పడతాగేవా, శానిటైజ్ చేసుకున్నావా? సో సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంకి లైక్ 10 టైంకల్లా మా హస్బెండ్ వచ్చారనమాట. సో అందుకే ఫస్ట్ రాగానే అడుగుతున్నాను, శానిటైజ్ చేసుకున్నారా, వాటర్ తాగారా, ఇవన్నీ కూడా. అండ్ దాని తర్వాత అయితే ఇంకా కొంచెం బయట కొంచెం గాలి లేదని చెప్పి మా తమ్ముడు వాళ్ళ బావ కోసం ఇక్కడ కూలర్ తీసుకొచ్చి పెడుతున్నాడు అనమాట. సో అదే చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను. అండ్ ఈరోజు వ్లాగ్ అంతా కూడా ఏంటంటే మొత్తం మార్నింగ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ మా ఫన్ దాకా ఎండ్ అవుతుంది అనమాట, మీ అందరికి కూడా నచ్చుతుంది. సో మొత్తం కూడా వ్లాగ్ అంతటిని కూడా చూడండి. అండ్ దీంట్లోకి మమ్మీ 2 టైప్స్ ఆఫ్ చట్నీ చేసింది, సో అవి ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను చూడండి. డాడీ ఇది ఏం చట్నీ? పల్లీ చట్నీ. ఇది అల్లం చట్నీ. సో సడన్గా నాకు ఏంటంటే ఆ చట్నీస్ ఏంటన్నది నాకు ఐడియా రాలేదు, అందుకోసమే మా డాడీకి అడుగుతున్నాను అక్కడ. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ మమ్మీ పెసరెట్లో ఎగ్ వేసి లైక్ ఎగ్ దోశ ఎలా వేసుకుంటాం సేమ్ అదేవిధంగా వేశారు. సో ఇది స్పెషల్ దోశలా, స్పెషల్ పెసరెట్ అనమాట. అండ్ అదే ఇక్కడ చూపిస్తున్నాము. చిన్న లైటింగ్ వల్ల మీకు ఇంకా ఫోకస్ సరిగ్గా అవ్వలేదు. అండ్ దాని తర్వాత వచ్చేసి మమ్మీ లంచ్ కోసం ప్రిపేర్ చేసేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ చికెన్ అన్నది మ్యారినేట్ చేశారు. సో ఈ చికెన్ లెగ్ పీసెస్ అన్నీ కూడా చికెన్ బిర్యానీ కోసం అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ మా లంచ్ వచ్చి చికెన్ బిర్యానీ. అండ్ దాంతోపాటు చికెన్ కూడా కర్రీ కోసం కూడా మ్యారినేట్ చేశారు. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసారా, మా తమ్ముడు, డాడీ అండ్ మమ్మీ, నేను అందరం కూడా ఆవిరి పడుతున్నాము. సో దానికి సంబంధించిన చిన్న క్లిప్పింగ్ అనేది మీరు చూసారనమాట. సో ఏంటంటే ఈ మధ్య మేము కొంచెం ఎక్కువ మ్యారేజెస్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యాం కాబట్టి సో కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటున్నాము. లైక్ రోజు మార్నింగ్ నైట్ కన్ఫామ్గా ఆవిరి అయితే పడుతున్నాం అనమాట. సో ఆ క్లిప్పింగే మీరు చూసారు ఇందాక. ఏం చేస్తున్నామంటే పొయ్యి మీద మొత్తం మనకి వాటర్ అనేది బాగా మసిలిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, తులసాకు అండ్ దాని తర్వాత ఆవిరికి సంబంధించిన క్యాప్సూల్స్ ఉంటాయి కదా, మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి. సో ఆ లిక్విడ్ ఇవన్నీ వేసి బాగా ఆవిరి పడుతున్నాము. అలా పట్టడం వల్ల చాలా చాలా మంచిది, బ్రీతింగ్కి ఇదంతా కూడా మంచిదని చెప్పేసి విన్నాము. అండ్ త్రోట్కి కానీ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్న అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ దాంతోపాటు డైలీ కన్ఫామ్గా అయితే మేము అంటే ఈ మ్యారేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మార్నింగ్ అండ్ నైట్ అండ్ ఎవ్రీ టైం ఆల్మోస్ట్ నార్మల్ వాటర్ కన్నా కొంచెం అయితే గోరువెచ్చని నీళ్ళు ఎక్కువ తాగుతున్నాము. అప్పుడప్పుడైతే నార్మల్ వాటర్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ఎక్కువ కేర్ తీసుకుంటున్నాం బాగా మ్యారేజెస్కి ఇవన్నీ అటెండ్ అయ్యాం కాబట్టి. సో అది అండ్ ఇక్కడ వచ్చి నేను వాటర్ తాగుతున్నాను. కొంచెం వేడిగానే ఉన్నాయి. ఏంటంటే కొంచెం నార్మల్ వాటర్ కన్నా కొంచెం వేడి తీసుకుంటేనే మంచిది కదా, అందుకోసమే అనమాట. అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ సండే రోజు మార్నింగ్ ప్రాన్స్, చికెన్ ఇలాగా చాలా తీసుకున్నారు డాడీ. ఏంటంటే మా ఇంట్లో సండే వచ్చిందంటే కన్ఫామ్గా 2-3 ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో అందుకోసం ఏంటంటే ఈరోజు ఆఫ్టర్నూన్ బిర్యానీ చేస్తున్నారు కదా అని చెప్పేసి మమ్మీ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రాన్స్ అన్నిటినీ కూడా పసుపు, కొంచెం సాల్ట్ 2 వేసి ఆగిలిచ్చేసి పక్క పెట్టేస్తారు. ఇలా బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. అంటే మనం ఎప్పుడైనా తీసుకొని కర్రీ చేసుకోవచ్చు. అండ్ పక్కన వచ్చి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాయ్ పెడుతుంది. మా హస్బెండ్ వచ్చారంటే కన్ఫామ్గా 2nd టైం అయితే చాయ్ కన్ఫామ్గా పెడుతుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడ వచ్చి చికెన్ బిర్యానీ కోసం మమ్మీ చికెన్ని ఫస్ట్ ఈ విధంగా ఫ్రైలా చేసేస్తుంది. సో చేసిన తర్వాత ఎలా ఉందన్నది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ ఈ పక్కన వచ్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకుంది. మనకి డీప్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా బిర్యానీలోకి, సో అవన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చెప్పాను కదా చికెన్ని ఫ్రై చేస్తుందని, సో ఈ విధంగా చేసుకుందనమాట. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ బిర్యానీ ప్రాసెస్ ఏది షేర్ చేయట్లేదు, ఎందుకంటే మీకు బోర్డు సార్లు నా ఛానల్లో బిర్యానీ రెసిపీస్ చూసి చూసి బోర్ కొట్టేస్తుందని నేను బిర్యానీ రెసిపీస్ అయితే ఇక్కడ షేర్ చేయట్లేదు. జస్ట్ చిన్న చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ప్రాసెస్ మాత్రం అక్కడక్కడ అలా వ్లాగ్ ఎలాగా మేము ఏం చేసుకున్నామో తెలియాలి కదా అనేది షేర్ చేస్తున్నాను. ఈసారి బిర్యానీలో ఏంటంటే కొంచెం లెగ్ పీసెస్ అవి ఎక్కువ తీసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా లెగ్ పీసెస్ అండ్ పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటే బిర్యానీలో బాగుంటుంది. మోస్ట్లీ మా ఇంట్లో నేను చేస్తే ఏంటంటే లెగ్ పీసెస్ తక్కువ ఉంటాయి, 1 or 2 ఉంటాయి, లేకపోతే లెగ్ పీసెస్ చాలా తక్కువ ఉంటాయి. నేను చేసిన బిర్యానీ అయితే అన్నీ కూడా పెద్ద పెద్ద పీసెస్ అలా ఉంటాయి, ఎందుకంటే నేను ఎక్కువ లెగ్ పీస్ అనేది బిర్యానీలో ఇష్టపడను.
బిర్యానీ లైక్ లెగ్ పీస్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట నాకు, లైక్ జాయింట్ ఫ్రై అలా ఉంటుంది కదా, సో అలా అయితే తింటాను కానీ బిర్యానీలో తక్కువ తింటాను కానీ చాలా తక్కువ. అండ్ దాని తర్వాత పైన అయితే గార్నిషింగ్ కోసం టమాటో ఇవన్నీ వేస్తున్నారు. అండ్ నాకు బిర్యానీలో గార్నిషింగ్ టమాటో అంటే చాలా ఇష్టం, లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ టేస్ట్ వైజ్గా కూడా మనకి ఆవిరికి మంచిగా ఉడికి చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎక్కువ నేను టమాటో పీసెస్ అవి పచ్చిగా తినడం బాగా అలవాటు, అండ్ మంచిది కూడా, అండ్ కొన్ని విషయాల్లో మంచిదైనా కొన్ని విషయాలు మంచిది కూడా కాదు అది. అండ్ దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేశారు, దాని తర్వాత మనం చికెన్ ముందుగా ఫ్రై చేసింది కదా మమ్మీ, సో దాంట్లో కొంచెం గ్రేవ్ ఉంటే అది కూడా పైన వేసేస్తున్నారు. ఈరోజు ఏంటంటే బిర్యానీలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మిస్ అయింది, కొత్తిమీర అండ్ పుదీనా, సో రెండు లేవు అందుకోసం ఆ కలర్ అనేది మీకు అంత కలర్ఫుల్గా కనిపించట్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ రెడ్ కలర్ ఫుడ్ కలర్స్లో రెడ్ అండ్ రెడ్ అండ్ ఎల్లో రెండు కలర్స్ కూడా యాడ్ చేసింది అనమాట. సో లుక్ అట్లీస్ట్ కొత్తిమీర కరివేపాకు లేదు కాబట్టి ఇవి యాడ్ చేస్తే కొంచెం మంచి లుక్ ఉంటుంది కదా ఉన్న ఉద్దేశం అనమాట. అండ్ ఫైనల్లీ బిర్యానీలో ఏమైతే ఐటమ్స్ వేయాలో అన్నీ వేస్తారు. సో ఫైనల్లీ ఇట్స్ మై లంచ్ టైం. బిర్యానీ మాత్రం చాలా స్పైసీగా చాలా బాగుంది, మేమే స్పైసీగా చేయమని చెప్పాము ఎందుకంటే మ్యారేజ్లో అంతా కూడా వెజ్ తిని 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 బోర్ అయిపోయామన్నమాట, అందుకోసమే నాన్ వెజ్ ఇది అండ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ. ఈరోజు మీ అందరితో కూడా నేను కబ్బుర్లో ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనం కొబ్బరిని ఆల్రెడీ ఈ విధంగా పేస్ట్లా చేసుకున్నాం. వేయండి వేయండి అటు సైడ్ నుంచి వేయాలి సార్. బెల్లం బెల్లం తిప్పుతారా? సో కొబ్బరి లవ్స్ చేయడం చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్. అంటే కొబ్బరి లవ్స్ అంటే కొబ్బరి ఉండలు అంటారు. సో ఏంటంటే మనకి ఒక 2-3 ఇంగ్రీడియంట్స్లోనే అయిపోద్ది. ఫస్ట్ అయితే కొబ్బరిని అంతా కూడా నీట్గా తురిమేసుకోవాలి. తురుముకున్న తర్వాత మనం దీంట్లో బెల్లం సరిపడని యాడ్ చేస్తున్నాం. అంటే బెల్లం కొబ్బరి ఉండలు అనమాట, కొంతమంది షుగర్తో చేస్తారు. సో బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, దాని తర్వాత వచ్చి ఇక్కడ 1 స్పూన్ పైనే ఇక్కడ యాలక్కాయలు పౌడర్ కూడా యాడ్ చేస్తాము. యాలక్కాయలు మనం దంచి వేసే బదులు ఇలా పౌడర్ చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ ప్లేస్లో మీరు కొంచెం బెల్లం తగ్గించుకొని బెల్లం అండ్ షుగర్ రెండు కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. అండ్ బెల్లం వేస్తాం కాబట్టి మనకు కొంచెం ఈ విధంగా కరిగినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్లీ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మొత్తం కూడా అన్ని ఉండల్లో చుట్టేసుకుంటే సరిపోద్ది. చాలా చాలా సింపుల్ అనమాట. యాక్చువల్గా ఈ ఉండలు చుట్టేటప్పుడు కూడా ప్రాసెస్ తీద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు. అంటే నేను అప్పుడు ఇంకా లంచ్ అలా స్లోగా చేస్తున్నాను, ఈ లోపు మమ్మీ రెసిపీ అన్నది చేస్తారనమాట. అండ్ ఫైనల్లీ కొబ్బరి ఉండలు రెడీ. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా సింపుల్ నిజంగా. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ అలా మధ్యాహ్నం అంతా ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంకా నైట్ టైం ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము చెప్పాను కదా పక్కనే అని. ఇంక ఇక్కడికి వచ్చామంటే ఏదన్నా అకేషన్ ఉందంటే కన్ఫామ్గా అటు ఇటు తిరుగుతూనే ఉంటాము, ఇంకా పక్కనే కాబట్టి ఎంత దూరం కాదని చెప్పేసి అన్నాను కదా. సో అందుకోసం ఇంకా వెళ్తున్నాం అన్నమాట మేమందరం. పసుపు తులసాకు అది ఉంటుంది కదా ఆవిరి పీల్చే క్యాప్సిల్స్ అవి వేసేసి చేస్తున్నారు. అలా డైరెక్ట్ హీట్ వల్ల బాగా అవుతుంది. సో అందరం అయితే ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. నేను మా హస్బెండ్ మమ్మీ డాడీ తమ్ముడు అందరం కూడా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము, ఎందుకంటే ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే టీవీలో నా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి కదా మ్యారేజ్ వీడియోస్ అన్నీ, సో అవన్నీ కూడా పెట్టి చూస్తున్నారు. ఎందుకంటే అందరు బిజీగా ఉండి వాళ్ళ ఫోన్స్లో చూడలేదు, అందుకోసం ఇక్కడ పెద్ద ఎల్ఈడి స్క్రీన్లో నా
ఏదైతే వీడియోస్ ఉంటే అవన్నీ కూడా ప్లే చేసి మొత్తం కాసేపు అయితే చూసాము. చూసిన తర్వాత డిన్నర్ ఫినిష్ చేసుకున్నాము. డిన్నర్ వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను, మర్చిపోయాను నేను అంత హడావుల్లో. డిన్నర్కి వచ్చేసి స్పెషల్ చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ ఇంకా ఇంకోటి ఏదో ఫిష్ పులుసు, ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇంకా మర్చిపోయాను ఏమేమి తిన్నాను అన్నది కూడా. అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ మేము మొత్తం డిన్నర్ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ చేసాము. ఏం గేమ్ అంటే యూనో గేమ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది యూనో కార్డ్స్. నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఆడుతున్నాను, మా సిస్టర్ వాళ్ళు చెప్పారు ఎలా ఆడాలనేది. సో నేను, మా ఇద్దరు సిస్టర్స్ అండ్ ఇంకోళ్ళు వచ్చేసి మరదలు అనమాట అండ్ తమ్ముడు అండ్ అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఆడాం. నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈ డేస్ అన్నీ కూడా నేను సూపర్గా ఎంజాయ్ చేశాను మా సిస్టర్స్తో అండ్ మ్యారేజ్ ఇవన్నీ కూడా. అండ్ మీరందరూ కూడా ఈ బ్లాగ్స్ అన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. సో మా పిల్లల బ్యాచ్ అంతా ఈ రూమ్లో ఉంది, మరి పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కూడా మీరు చూడాలి కదా. సో మా డాడీ వాళ్ళు, బాబాయ్, పెద్దనాన్న అండ్ మామయ్య అందరూ కలిసి కూర్చొని ఇక్కడ డిన్నర్ చేస్తున్నారు. సో మేము ఫస్ట్ పిల్లలమ్మ అండ్ మేము అందరం కలిసి ముందు తినేసామన్నమాట. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళు అందరూ కలిసారంటే ఇంకా వాళ్ళు కూడా అలా ఏదో ఒకటి మాట్లాడతారు కదా. మా పిన్ని, పెద్దమ్మ, మా అత్తయ్య వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు, మేమందరం ఏమో గేమ్ ఆడుతున్నాం. సో ఈ విధంగా మా సండే అన్నది గడిచింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్. లవ్ యూ గాయస్. బాయ్ బాయ్.